నమస్తే ముదిగొండ గారు. ముదిగొండ గారు, అక్టోబర్ మాసంలో పుట్టిన వారికి ఏ విధంగా ఉంటుందండి? అక్టోబర్ మాసం అనే కానీ మనకి ఇమీడియట్గా అంటే మనం గుర్తొచ్చేది క్యాలెండర్లు ఏమిటంటే జనరల్గా దసరా అప్పుడు వస్తుంది. తేదీలో దసరా వస్తారు, 15th రావచ్చు, 20th రావచ్చు, దసరా అనమాట. అక్టోబర్ మాసానికి అధిపతి అంటే ప్రతి మాసానికి ఒక అధిపతి అంటూ ఉంటాడు రూలర్. అక్టోబర్ మంత్కి రూలర్ ఎవరంటే ఇక్కడ సూర్యుడు అధిపతి అవుతాడు. సో సూర్యుడు అధిపతి అవుతాడు కాబట్టి అక్టోబర్ నెలలో పుట్టిన వాడికి ఎలా ఉంటుందంటే ఈ నెలలో ఏ డేట్లో పుట్టినా కూడా ఒక 8th తప్ప, అక్టోబర్ 8th కొద్దిగా 50-50 ఉంటాయి, 8th తప్ప మిగతా అన్ని డేట్లో పుట్టినవాళ్ళు ఏ రోజు పుట్టినా ఏ వారం పుట్టినా శనివారము ప్లస్ 8 ఈ రెండు తప్ప మిగతా వాళ్ళందరూ చాలా యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటారు. అక్టోబర్ మాసంలో చాలా చురుకుదనం ఉంటుంది, అంటే బాడీలో చురుకుదనం ఉంటుంది, అలాగే బ్రెయిన్లో కూడా చురుకుదనం ఉంటుంది. ఇప్పుడు సినిమాల్లో కానీ మంచి ఫైటింగ్ కానీ లేదా మంచి ఎంతుయిస్టిక్ ఉన్న హీరోలు కానీ స్పోర్ట్స్ ఉంటాయి బాగా, ఫుట్బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు కానీ ఇవంతా కూడా యాక్టివ్ ఎనర్జెటిక్ ఉంటుందన్నమాట. వీళ్ళంతా కూడా ఈ కోవలకు వచ్చేస్తారు అక్టోబర్ మొట్టమొదటి. తర్వాత అక్టోబర్ మాసంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్యవంతులు అని చెప్పచ్చు. చాలా సింపుల్ రీజన్, అయితే లాజిక్ ఉండాలి, ఏదైనా చెప్పేటప్పుడు ఒక రీజన్ ఉండాలి. ఎందుకు ఆరోగ్యవంతులు అవుతారు అక్టోబర్ నెల అంటే సూర్యుడు అధిపతి అని చెప్పాం కదా, సూర్యుడే అందరికీ కూడా ఆరోగ్య ప్రదాత ఆ నెల ఆ మాసానికి కాబట్టి. సో ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఎక్కడైనా సరే ఎలబెట్టే అంటే సూర్యుడు అధిపతి కాబట్టి ఆరోగ్యపరంగా అంటే హెల్త్ పరంగా చాలా బాగుంటారు. హెల్త్ పరంగా అన్నప్పుడు వీళ్ళకి ఏ అలవాట్లు ఉంటాయి, మరి మనం కూడా ఓటు చేసుకోవాలి కదా. అక్టోబర్ మాసంలో పుట్టినవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే ఫుడ్ డిసిప్లైన్ వాళ్ళకి ఉంటుంది. కరెక్ట్గా 7:00 బ్రేక్ఫాస్ట్, 10:00 బ్రేక్ఫాస్ట్, 10:00 మీల్స్, 10:00 మీల్స్, 10 పడుకో, 10 పడుకోవాలి, ఇది కూడా వీళ్ళకు ఉంటుంది. మనం స్వయంకృత అపరాధం అంటాం కదా, వీళ్ళకి స్వయంకృత అపరాధాలు ఉండవు, ఫుడ్ డిసిప్లైన్ కూడా ఉంటుంది, దానికి తోడు సూర్యుడు అనుగ్రహం ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా ఇది బాగుంటుంది చెప్పచ్చు. రెండవది ఏంటి, అక్టోబర్ మాసం పుట్టిన వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు ఫిజికల్గా మెంటల్గా యాక్టివ్గా ఉంటారో వీళ్ళు ఏం చేస్తారు జీవితంలో అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఆ స్కూల్లో అయితే వీళ్ళే మానిటరు, పాలిటిక్స్లో పోతే సీఎం కంటే తక్కువ పదవిని ఒప్పుకొని ఉంటాడు. అప్పుడు రాజకీయాలు ఉంటాయి కదా, ఇక్కడ నుంచి పార్టీలు మారుతుంటారు. ఎందుకు మారుతారు, కొంతమంది ఏదో పోస్ట్ వస్తారు, ఏదో పోస్ట్ కాదు సీఎం పోస్టే ఉండాలి, ఆర్ అట్లీస్ట్ డిప్యూటీ సీఎం ఉండాలి, అంటే లీడర్షిప్ క్వాలిటీ అన్నమాట. సో నాయకత్వ లక్షణాలు అక్టోబర్లో ఉంటాయి. అది మనం స్పోర్ట్స్లో తీసుకుంటేనేమో క్యాప్టెన్ అంటాం, నేను క్యాప్టెన్ వచ్చారనుకుంటాం. అది ఇంకేదైనా ఇండస్ట్రీస్ ఆఫీసులు తీసుకుంటే జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మేనేజింగ్ డైరెక్టర్ ఇలాంటి పదాలు అక్కడ ఉంటాయి. సినిమాల దీంట్లో వస్తే ఖచ్చితంగా హీరోలు అయ్యి ఉంటారు. హృతిక్ రోషన్ అక్టోబర్ 10th సంబంధించింది, అలాగే 11th అక్టోబర్ అమితాబ్ బచ్చన్. ఇంకా అమితాబ్ బచ్చన్ ఇంకా లీడర్ అని మనం చెప్పుకోవటమే అనవసరం, ఏ సినిమా చూసి మనోడు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అమితాబ్ బచ్చన్. సో అక్టోబర్ వాళ్ళకి నాయకత్వ లక్షణాలు బాగా ఉంటాయి కాబట్టి సినిమా ఫీల్డ్ అయినా ఏ రంగంలో అయినా కూడా వాళ్ళు ముందు లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు తీసుకుంటారు. వీళ్ళ వెనకాల అందరూ ఉండాలి, ఫాలో మీ అంటుంటారు. అంతేగాని వీళ్ళు ఇంకోళ్ళు ఎవరిని ఫాలో చేయరు. దీనికి తోడు అక్టోబర్ మాసంలో సూర్యుడు అధిపతి కాబట్టి లీడర్షిప్తో పాటు వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే మైట్ ఈస్ రైట్, వాళ్ళ తోచింది వాళ్ళు చేస్తారు, బ్రహ్మదేవుడు చెప్పినా వినర్, సీతయ్య ఎవరు చెప్పినా మాట్లాడే టైప్లో వినర్ అన్నమాట. కాబట్టి ఆ దాంట్లో వెళ్ళిపోతుంటారు. లాభాల నష్టాలు అన్నది వీళ్ళు చూడరు, నా తోచింది నేను చేస్తాను, వీళ్ళు వాళ్ళు చెప్పి వినక్కర్లే. ఆ చెప్పేవాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా సరే, వెరీ రేర్ అనమాట. మరి ఒక్కోసారి మండితనం చేస్తే ఏం చేయాలి అక్టోబర్, మన ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉంటారు, మరి రెమెడీ కూడా చెప్పాలి కదా. అంత మొండి పెడతారంటే కొన్నిసార్లు నష్టాలు దాంట్లో ఉంటాయి. మరి మాట వినకపోతే ఎట్లా మార్చుకోవాలి, మా ఆయన నా మాట వింటాం లేదు అక్టోబర్లో పెట్టి, ఆయన ఎట్లా మార్చాలి, మా అబ్బాయి వింటాం లేదండి అక్టోబర్లో 1 ఉన్నారు అని మా ఎట్లా మార్చాలంటే వీళ్ళకి వీక్ పాయింట్ కూడా ఉంటుంది అక్టోబర్లో. కొన్ని మంచి లక్ష్యాలతో పాటు ఏదో వీక్ పాయింట్ ఉండాలి కదా, పోగొడితే పడతారు అక్టోబర్లో వాళ్ళు. కాబట్టి వీళ్ళు మార్చేది పెద్ద పని ఉంది, జస్ట్ పోగొట్టే, మనకి నాయపేస ఖర్చు లేదు, కాకపోతే మనకు కొంచెం మైండ్ ప్రిపరేషన్ కాదు, అబ్బాయి వీణేది పొగడేది, మా 6 అబ్బాయి వీణేని పొగడాలా, మా ఆయన దగ్గర ఏముందని ఏముందని పొగడాలండి, ఏం లేదంటారు, ఆయన దగ్గర ఏముందో లేదు మీకు పని కావాలంటే పొగడాల్సిందే, పొడి ఏదో రకంగా చిన్న పొగడతలు వెళ్ళకేయండి, అప్పుడు ఇమీడియట్గా వాడు మనం చెప్పిన మాట వింటారు. రెండోది ఏం చేయాలి, పొగటమే కాకుండా అడిగే పద్ధతి కూడా ఉంటుంది ఈ అక్టోబర్ 2. సార్ ప్లీజ్ నాకు చేసి పెట్టరా, మీరు చేయగలరండి, ఇకేంటి నాన్న పరీక్ష నువ్వు తలుచుకుని 2 చదువుతావు నాన్న అనొచ్చు. అలాగే హస్బెండ్ దగ్గర దీపావళి వస్తుంది అక్టోబర్ తర్వాత, సో పండగ పట్టు చీర కావాలి, వాడు ఆయనతో ఏం చెప్పాలి, దీపావళి వస్తుంది పట్టు చీర కొని ఇట్లన్నా అనుకోండి, ఆ ముందు ఏళ్ళు చూస్తాడు, అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటుంది, మేము ట్రైనింగ్ ఇస్తాం కదా, ఇట్లట్లా ఎవరికైనా కోపం వస్తుంది, ఏది ఈ చూపుడు వేలు పాయింటెడ్ ఫింగర్ ఆయన మైండ్లో ఉన్న ఇవ్వడనమాట. ఒకటి పొగడాలు, 2 ఆ రోజు కొంచెం మంచి వంటలన్నీ చేసి పెట్టాలి. ఒకటి అండి ప్లీజ్ దీపావళి పండుగ వస్తుందండి, మా ఫ్రెండ్స్ చూస్తారు బాగుండు అమ్మవాళ్ళు మంచి పట్టు చీర ఉంటుంది, మీరు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ఆయనకి ఏంది, ఒకటి రిక్వెస్ట్ చేస్తుంది, 2 అంతకుముందు పొగిడింది, 1 ఫౌండేషన్ పడింది, పైన ఫస్ట్ లోన్ అయిపోయింది, ఇక రూఫ్ ఆయన వేసేస్తారు, ఓకే దాని ఈవినింగ్ ఇచ్చేస్తారు అంటాడు. ఇంత సింపుల్గా న్యూమరాలజీ రెమెడీస్ ఉంటాయి.
ఒక హస్బెండ్ టైకిల్ చేయాలంటే ఈ టైపులో టైకిల్ చేయొచ్చు. పిల్లవాడితో చదివించాలంటే వాడికి పొగడాలి. కానీ మనలో ఉన్న ఈగోయిజం పోవాలి. మా ఆయన్ని ఏంది పొగడటం, వేలెళ్ళడి వీణి ఏం పొగట్టం ఏంది అనుకుంటే మనం లాభం లేదు. మీరు వండి కేసి మీ పెత్తని చలాయిస్తే మటుకు అక్టోబర్ మాసం పట్ల ఎవరికి ఎక్కడ లొంగరు, అవసరమైతే ఉద్యోగాలు మానేస్తారు, లేదంటే ఇల్లు వదిలిపోయి అప్పుడప్పుడు పేపర్లు అంటాం కదా, తిట్టేది వీళ్ళే, మళ్ళీ పేపర్లో వస్తుంది, బాబు నువ్వు ఎక్కడున్నా సరే అంటే మీ అమ్మ నాన్న ఏమను మీకోసం చింతిస్తున్నా తిరిగి రా, నువ్వేం చెప్తే అయ్యే చేస్తా, ఇంత రిక్వెస్ట్ పేపర్లో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వాడి ముందు తిట్టడం ఎందుకు, పేపర్లు వేసి మళ్ళీ కనపడటం లేదు, అబ్బాయి వేసి 10 ఏళ్ళు ఎర్రచొక్క వేసుకుంటే కింద రాస్తారు అనమాట. ఇంత అవసరం లేదు, అబ్బాయిని ఈ విధంగా దారిలో తెచ్చుకోవచ్చు అక్టోబర్ నుంచి వాళ్ళకి. సో ఫైనాన్షియల్ కూడా వీళ్ళు ఏంటంటే ఈ లీడర్షిప్ కార్డుతో పాటు వీళ్ళు సొంతంగా షాపులు కానీ బిజినెస్ కానీ పెట్టడం ఒకటి చేస్తే మేనేజ్మెంట్ జాబు, లేదంటే సొంతంగా వ్యాపారం పెట్టుకొని వీళ్ళ కింద ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయిలో వీళ్ళు ఆర్థిక పరిస్థితులు ఉంటారు. ఆరోగ్యం, ఆర్థికం ఈ రెండు అక్టోబర్ మాసం బట్టి వాళ్ళకి చాలా బాగుంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ముదిగొండ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.